హాయ్ పిల్లలు, నేను మీ కథలపై బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము విలియం షేక్స్పియర్ రాసిన హామ్లెట్కు చందమామ అనుకరణ డెన్మార్క్ యువరాజు కథను విందాం. పూర్వం డెన్మార్క్ దేశాన్ని ఏలే రాజుకు హామ్లెట్ అనే కుమారుడు, క్లాడియస్ అనే తమ్ముడు ఉండేవారు. రాజు ఎంతో ఉదారుడు, పరాక్రమవంతుడు, దైవాంశ సంభూతుడు. కానీ ఆయన తమ్ముడైన క్లాడియస్ మాత్రం పరమనీచుడు, కళాహీనుడు, రాక్షసాంస గలవాడు. ఒకనాడు రాజుగారు ఉద్యానవనంలో పడుకుని నిద్రపోతుండగా క్లాడియస్ ఒంటరిగా అక్కడికి వెళ్ళి అన్నగారి చెవిలో విషం పోశాడు. దాని ఫలితంగా రాజు చనిపోయాడు. తన అన్నగారు విషసర్పం కరిచి మరణించినట్టు క్లాడియస్ ప్రకటించాడు. ఆ మాట అందరూ నమ్మారు. ఆచారం ప్రకారం క్లాడియస్కు రాజ్యాభిషేకం జరిగింది. క్లాడియస్ కేవలం రాజ్యం కోసమే తన అన్నం చంపలేదు. తన వదినగారిని పెండ్లాడే దురుద్దేశం కూడా అతనికి ఉన్నది. ఈ కోరిక కూడా నెరవేరింది. భర్త పోయి 2 నెలలు తిరగకుండానే రాణి తన మరిదిని పెండ్లాడి మళ్ళీ రాణి అయింది. అప్పటికి హామ్లెట్ యుక్త వయసుకు వచ్చిన వాడే. అతడు తన తండ్రి పొందిన అకాల మరణానికే కుమిలిపోతుంటే తన తల్లి పెళ్లితో అతనికి మూలిగైన నక్కపై తాటిపెండు పడ్డట్టయింది. హామ్లెట్ తన తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కలవాడు. అటువంటి వాడికి భార్యగా ఉండిన తన తల్లి ఇటువంటి వాడిని ఎలా పెండాడిందో అతడు ఊహించలేక చాలా బాధపడ్డాడు. అతను తన మనోవేదనను హొరేషియస్ అనే ప్రాణమిత్రుడికి ఒక్కడికి మాత్రమే చెప్పుకున్నాడు. ఈ స్థితిలో హామ్లెట్కు ఒక వింత విషయం తెలిసింది. కోట వెలుపల రాత్రివేళ పహరా ఇచ్చేవారు అర్ధరాత్రికి తొలికోడికి మధ్యకాలంలో వరుసగా 2 రోజుల పాటు చనిపోయిన రాజుగారిని చూశారు. ఈ సంగతి విని హొరేషియస్ 3వ రాత్రి తాను కూడా పహరా వాళ్ల వెంట ఉన్నాడు. మామూలు ప్రకారం దయ్యం కనిపించింది. హొరేషియస్ దయ్యాన్ని పులకరించి ప్రశ్నించాడు. కానీ అది సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. హొరేషియస్ ఈ సంగతి హామ్లెట్ యువరాజుకు చెప్పాడు. 4వ రోజు రాత్రి హామ్లెట్ తన స్నేహితుడితో సహా కోట వెలుపలికి వెళ్ళాడు. మళ్ళీ అర్ధరాత్రి వేళ దయ్యం వచ్చింది. అది హామ్లెట్ను తన వెంట రమ్మని సైగ చేసింది. తన మిత్రుడు పహరావాడు ఎంత చెప్పినా వినక హామ్లెట్ ఆ దయ్యం వెంట వెళ్ళాడు. దయ్యం యువరాజును ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయి, నాయనా, నేను నీ తండ్రిని. నేను తోటలో పడుకుని ఉంటే నన్ను పాము కరిచిందని అందరూ అనుకుంటున్నారు. నన్ను కరిచిన పాము నా సింహాసనం మీద కూర్చుని ఉంది. నీచుడైన నీ పినతండ్రి నా చెవిలో విషం పోసి నన్ను హత్య చేయడమే కాక మీ అమ్మను కూడా తన మాయలో వేసుకున్నాడు. ఈ హత్యకు నువ్వు ప్రతిక్రియ చేయాలి. మీ అమ్మను ఏమీ అనకు, దాని కర్మన దాన్ని వెళ్ళని అని హెచ్చరించి అదృశ్యమైపోయింది. ఈ విషయాలు వినగానే హామ్లెట్ మనసు వికలమైపోయింది. అతను తన పినతండ్రిపై పగ తీర్చుకునేదాకా మతి చెల్లించిన వాడిలాగా నటించ నిశ్చయించుకుని ఆ సంగతి ముందుగానే తన మిత్రుడితో చెప్పేశాడు. తన తండ్రి దయ్యమై కనిపించిన విషయం కూడా ఎవరికీ చెప్పమని హొరేషియో చేత, పహరావాడి చేత ప్రమాణాలు తీసుకున్నాడు. అది మొదలు హామ్లెట్ అందరితోనూ మతి చెడిన వాడిలా మాట్లాడుతూ వెర్రిగా ప్రవర్తించసాగాడు. పోలోనియస్ అనే మంత్రికి ఒఫీలియా అనే కుమార్తె ఉన్నది. హామ్లెట్ ఆమెను ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. వారిద్దరికీ వివాహం జరిగేలాగూ కూడా కనపడింది. హామ్లెట్ ఇప్పుడు ఒలివియా దగ్గర కూడా వెర్రివాడులాగానే నటించసాగాడు. హామ్లెట్ మతి చెడడానికి కారణం ఏమిటో క్లాడియస్ రాజుకు అంతు చిక్కలేదు. అచ్చంగా తన తండ్రి చావు గురించే అతనికి మతిపోయిందని ఆయన నమ్మలేకపోయాడు. అసలు కారణం ఏమిటో ఆరా తీయమని ఆయన హామ్లెట్ వద్దకు 2 మనుషులను పంపకం చేశాడు. హామ్లెట్కు మతిపోవడం అతని తల్లిని కూడా బాధించింది. ఆమె కూడా తన భర్తతో పాటు ఈ పిచ్చి కారణం ఊహించలేక బాధపడింది. పోలోనియస్ను అడిగితే, యువరాజు పిచ్చి కారణం ఏమిటో నాకు బాగా తెలుసు. అతను నా కుమార్తెను ప్రేమించాడు. ప్రేమ పిచ్చిలోకి దిగింది. అంతకంటే మరేమీ లేదు అన్నాడు. ఈ మాటలు విని రాణి, ఇదే అయితే భయం లేదు అని సంతోషించింది. తాను చెప్పింది నిజమని రుజువు చేయడానికి గాను పోలోనియస్ ఒకచోట రాజును, రాణిని రహస్యంగా ఉంచి హామ్లెట్కు, తన కుమార్తెకు సమావేశం ఏర్పాటు చేశాడు. హామ్లెట్ ఒఫీలియాతో తన పిచ్చి ధోరణిలోనే మాట్లాడాడు. అతని సంభాషణ విన్నాక రాజు క్లాడియస్కు ఇతని ప్రేమ పిచ్చి ప్రేమ అన్న నమ్మకం కుదరలేదు.
క్లాడియస్ నియోగించిన మనుషులు కూడా హ్యామ్లెట్తో మాట్లాడి అతని హృదయాన్ని తిలిచే రహస్యం ఏమిటో తెలుసుకోలేకపోయారు. ఈ సమయంలో రాజభవనానికి ఒక నటకుల బృందం వచ్చింది. వారు వెనక ఒకసారి వచ్చి నాటకాలు ఆడారు. హ్యామ్లెట్ వారిని బాగా ఎరుగును. అతనికి ఇప్పుడు వారిని చూడగానే ఒక ఆలోచన వచ్చింది. తన పినతండ్రి తన తండ్రిని నిజంగా హత్య చేసినది లేనిది ఈ నాటకాల వాళ్ళ సహాయంతో తెలుసుకుందాము అనుకున్నాడు. దయ్యం తనతో చెప్పిన మాటలు నిజం కావచ్చు, కల్పన కావచ్చు. దయ్యాలు ఏ రూపమైనా ధరిస్తాయి. అది తన తండ్రి దయ్యమే అనుకోవడానికి కూడా హ్యామ్లెట్కు తగిన ఆధారం లేదు. తన పినతండ్రి హంతకుడు అనడానికి మరింత రూఢి సాక్ష్యం ఉంటే తను నిశ్చింతగా పగ తీర్చుకోవచ్చని హ్యామ్లెట్కు తోచింది. అతను నటకులను ఏకాంతంగా కలుసుకుని, మీరు ఫలానా నాటకం ఆడగలరా అని అడిగాడు. ఆ నాటకంలో కూడా ఒక దుర్మార్గుడు ఒక రాజును చంపి ఆయన భార్యను పెండ్లాడతాడు. ఆ నాటకాన్ని కొద్దిగా మారిస్తే అచ్చంగా తన తల్లిదండ్రుల కథే అవుతుంది. నటకులు తమకు ఆ నాటకం వచ్చునని అందులో యువరాజు గారు కోరిన మార్పులు చేసి ఆడగలమని అన్నారు. నాటకంలో చేయవలసిన మార్పులు ఏవో హ్యామ్లెట్ వారికి చెప్పాడు. నాటకం చూడడానికి రాజు, రాణి, పొలోనియస్, ఒఫీలియా మొదలైన వారంతా వచ్చారు. హ్యామ్లెట్ తన పినతండ్రి మహాన్ని పరిశీలించడానికి వీలుగా కూర్చున్నాడు. నాటకం ప్రారంభమైంది. మొట్టమొదటిగా ఒక రాజు రాణి రంగం మీదకు వచ్చారు. వారిద్దరూ మాట్లాడుకోవడంలో రాజుని రాజుతో తాను అతన్ని ఎంతో ప్రేమిస్తున్నానని, అతను చనిపోతే మరొకరిని పెళ్లాడనని, భర్తలను చంపే స్త్రీలే అలా మరొకరిని పెళ్లాడతారని అన్నది. అది విని క్లాడియస్ చేదు మందు తాగిన వాడిలా మొహం పెట్టాడు. తర్వాత రాణి రంగం మీద నుంచి వెళ్ళిపోయింది. రాజు విశ్రాంతి కోసం పడుకున్నాడు. తర్వాత హంతకుడు అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి రాజు చెవిలో విషం పోశాడు. అది చూస్తూనే క్లాడియస్కు శవమెత్తింది. దీపాలెక్కడా, నేను వెళ్ళిపోవాలి అంటూ ఆయన లేచి మిగిలిన వారందరినీ వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. నాటకం నడిమధ్యలో ఆగిపోయింది. కానీ హ్యామ్లెట్ కోరిన రుజువు దొరికింది. తన పినతండ్రి నిజంగా హంతకుడే. దయ్యం చెప్పిన మాటలలో ఆవగించేంతైనా అబద్ధం లేదు. ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టినందుకు హ్యామ్లెట్ ఆనందంతో ఉండగా అతన్ని తల్లిగారు పిలుస్తున్నట్టు పోలోనియస్ వచ్చి చెప్పాడు. తర్వాత వస్తాను అని చెప్పి హ్యామ్లెట్ పోలోనియస్ను పంపేశాడు. ఈ లోపల రాజు క్లాడియస్ హ్యామ్లెట్ పిచ్చి తనకు ప్రమాదకరమని నిశ్చయించుకున్నాడు. హ్యామ్లెట్ను ఏదో ఒక విధంగా చంపేస్తేనే కానీ తనకు క్షేమం లేదు. కానీ హ్యామ్లెట్ హత్య డెన్మార్క్ దేశంలో జరిగితే చాలా చిక్కులున్నాయి. యువరాజంటే ప్రజలకు అంతులేని ప్రేమ. అతన్ని ఎవరైనా హత్య చేస్తే ప్రజలు తిరగబడి అరాచకం సృష్టిస్తారు. అదీగాక రాణికి ఇతర అవలక్షణాలు ఎన్ని ఉన్నా కొడుకంటే వెర్రి అభిమానం ఉంది. అందుచేత క్లాడియస్ ఏం చేయదలిచాడంటే ఏదో ఒక సాకు పెట్టి హ్యామ్లెట్ను తన మనుషుల వెంట ఇంగ్లండ్కు పంపించి అక్కడ పరిపాలించే తన సామంతుడి చేత అతన్ని హత్య చేయించాలి అనుకున్నాడు. పోలోనియస్ వెళ్ళిపోయాక కాసేపటికి హ్యామ్లెట్ తన తల్లిని చూడ్డానికి ఆమె గదిలోకి వెళ్ళాడు. ఈలోపుగా పోలోనియస్ రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, యువరాజు గారు రాణిగారి గదికి వెళ్ళబోతున్నారు. నేను ముందుగా అక్కడికి వెళ్ళి ఆ గదిలో ఉండే తెరలచాటను నక్కి యువరాజు మాటలన్నీ విని వీళ్ళైతే ఆయన పిచ్చికి కారణం ఏమిటో తెలుసుకుంటాను అని చెప్పి రాజుగారి అనుమతి పొంది రాణిగారి గదికి వెళ్ళి ఆవిడ అనుమతితో తెరల చాటును దాక్కున్నాడు. కొద్దిసేపటికి హ్యామ్లెట్ తల్లి గదికి వచ్చి, ఏమమ్మా ఎందుకు పిలిపించావట అని అడిగాడు. ఏమీ లేదు, నువ్వు మీ నాన్నగారికి మరీ ఆగ్రహం తెప్పిస్తున్నావురా అన్నది తల్లి. తన తండ్రిని హత్య చేసిన దుర్మార్గుణ్ణి ఆవిడ తన నాన్నగారు అనడం విని హ్యామ్లెట్ రక్తం ఉరికిపోయింది. మా నాన్నగారికి ఆగ్రహం తెప్పించినది నువ్వే అన్నాడు అతను. నోటికి వచ్చినట్టు మాట్లాడకు అన్నది తల్లి. వెయ్యరాని ప్రశ్నలు వెయ్యకు అన్నాడు కొడుకు. అతని ధోరణికి నిర్ఘాంతపోయి, రాణి, నేనెవరో గుర్తించే అలా మాట్లాడుతున్నావా అని అడిగింది. నువ్వు రాణివి, నీ మొగుడి తమ్ముడి భార్యవు, నాకు తల్లివి. అలా కాకుంటే ఎంతో బాగుండేది అన్నాడు హ్యామ్లెట్. నీతో మాట్లాడవలసిన దాన్ని నేను కాదు అంటూ రాణి తన భర్తను పిలుచుకురావడానికి లేవబోయింది. హ్యామ్లెట్ ఆమెను అటకాయించి, అలా కదలకుండా కూర్చో, నీకు అద్దంలో నీ మొహం చూపిస్తాను, ఆ తర్వాత మరీ కదులు అన్నాడు. రాణి కంగారు పడి, నన్ను చంపేస్తావట్రా, ఎవరర్రా, రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టింది. ఈ కేకలు విని తెరళ్ళ వెనుక ఉన్న పోలోనియస్ కూడా పోలోమని రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టాడు.
ఇక్కడ చేరావా ఎలుక అంటూ హామ్లెట్ కత్తి చూసి తెరగుండా పొలోనియస్ను పొడిచేశాడు. ఆ పోటుతో పొలోనియస్ తెర వెనక చచ్చిపడ్డాడు. మొదట హామ్లెట్ తను చంపినది తన పిల్లతండ్రినే అనుకున్నాడు. కానీ తెర వెనక నుంచి శవాన్ని లాగినాక అతనికి నిజం తెలిసి విచారం కలిగింది. కానీ జరిగిన దానికి విచారించి లాభం లేదు. అతను తల్లితో తన తండ్రి హత్యను గురించి, ఆయన దయ్యం రూపంలో తనకు కనిపించడం గురించి చెప్పాడు. అతని తల్లితో, అమ్మా, అటువంటి వాడికి భార్య అయి ఉండి ఇటువంటి నీచుణ్ణి ఏమని పెండ్లాడావు? నక్కకు నాకలోకానికి ఎంత తేడా ఉన్నదో ఈ పాపిష్టి మనిషి ముఖానికి నా తండ్రికి అంత తేడా ఉన్నదే. ఇకనైనా వీడిని దూరంగా ఉంచు. నాకు నిజంగా ఏ పిచ్చి లేదు, జరిగిన దానికి పశ్చాత్తాపడు. అలా అయితే నువ్వు నాకు నిజమైన తల్లివి అన్నాడు. కొడుకు మాటలతో రాణికి కనువిప్పు అయింది. ఆమె అతను చెప్పినట్టే చేస్తానని మాట ఇచ్చింది. ఒళ్ళు తిరిగిని పిచ్చిలో పొలోనియస్ను చంపాడు అన్నది సాకుబెట్టి రాజు క్లాడియస్ హామ్లెట్ను ఇంగ్లండ్కు ప్రయాణం చేశాడు. రాజు మనుషులు హామ్లెట్ను పడవలో ఎక్కించి ఇంగ్లండ్కు బయలుదేరారు. వారు వెంట ఉన్న పత్రాలను హామ్లెట్ రహస్యంగా విప్పి చూశాడు. తన పినతండ్రి తనను హత్య చేయించడానికే ఇంగ్లండ్ పంపుతున్నాడన్న విషయం వాటి ద్వారా అతను తెలుసుకున్నాడు. వెంటనే అతను వేరే పత్రాలు తయారు చేసి వాటిలో రాజుగారి మనుషులను హత్య చేయవలసినదిగా రాసి తన వద్ద ఉన్న తన తండ్రి ముద్రకతో సీలు వేసి పత్రాలను యథాస్థానంలో పెట్టేశాడు. ఇది జరిగిన మర్నాడే దొంగల సముద్రపు దొంగల పడవ ఒకటి హామ్లెట్ ఉన్న పడవను తరుముకుంటూ వచ్చింది. రెండు పడవలు కలుసుకుని పోరాటం సాగే సమయంలో హామ్లెట్ దొంగల పడవలోకి దూకేశాడు. మిగిలిన వాళ్ళు తమ పడవలతో సహా తప్పించుకుపోయారు. తమకు ఒంటరిగా చిక్కిన హామ్లెట్ను దొంగలు మర్యాదగానే చూశారు. వాళ్ళు అతన్ని తిరిగి డెన్మార్క్ తీరానికి తెచ్చి దించారు. మన్నాటికి తాను ఇంటికి వచ్చి చేరగలనని హామ్లెట్ తన పిల్లతండ్రికి జాబు రాశాడు. ఈలోపుగా హామ్లెట్ ప్రియురాలు ఒఫీలియా పిచ్చిదైపోయింది. తన తండ్రి హత్య కావడము, ఆయనను హత్య చేసిన వాడు తన ప్రియుడే కావడము గ్రహించిన మీదట ఆమెకు మతి చెడిపోయింది. ఆమె కొద్ది కాలం పాటు ఏవేవో పాటలు పాడుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తిరిగి చివరకు ఒక వాగులో పడి చనిపోయింది. పోలోనియస్కు లాయోర్డిస్ అనే ఒక కొడుకున్నాడు. అతను ప్యారిస్లో చదువుకుంటున్నాడు. తన తండ్రి చనిపోయాడని తెలియగాని అతడు తుఫాన్లాగా వచ్చిపడ్డాడు. కొందరు జనం అప్పటికప్పుడే అతని పక్షమై లాయోర్డిస్ మాకు రాజు కావాలి అని నినాదాలు సాగించారు. ఆ మూకను వెంట వేసుకుని అతడు రాజుగారి ఇంటి మీదకు వచ్చాడు. రాజభటులు ద్వారాలను కాయలేకపోయారు. అతడు తలుపులు పగలగొట్టుకుని లోపలికి వచ్చి క్లాడియస్తో, తుచ్చుడా, నా తండ్రి ఎక్కడా అన్నాడు. రాజు చాలా యుక్తిగా చాకచక్యంతో అతని కోపాన్ని సహించి, నాయనా, నీ కోపాన్ని ఎవరిపైన చూపాలో వారిపైనే చూపు. నీ తండ్రి చావు నిన్ను బాధించినట్టే నన్ను బాధించింది అన్నాడు. ఆ సమయంలోనే లియోర్డిస్ తన చెల్లెలు ఉన్మాద స్థితిలో చూసి చాలా బాధపడ్డాడు కూడా. అతను వచ్చినాకనే ఆమె చనిపోయింది. రాజు లాయోర్డిస్తో ఏకాంతంగా మాట్లాడి అతని చేత హామ్లెట్ని చంపించడానికి పథకం వేశాడు. హామ్లెట్ నీ తండ్రిని చంపాడు. నీ వంటి పరాక్రమవంతులు అందుకు పగదీర్చుకోకుండా ఉండలేడు. హామ్లెట్ వస్తున్నాడు. కత్తి యుద్ధంలో నీ ప్రావీణ్యాన్ని ఎవరైనా ప్రశంసిస్తే చాలు, అతను రెచ్చిపోయి తన పరాక్రమం ప్రదర్శించడానికి సిద్ధపడతాడు. అప్పుడు నువ్వు అతనిపై పగదీర్చుకోవచ్చు అని రాజు మంత్రి కొడుకుకు బోధించాడు. నా వద్ద ఒక ఘాటైన విషయం ఉంది. అది నా కత్తి మనకు కొంచెంగా పూస్తే చాలు, దాంతో ఏ పాటి గాయమైనా సరే చావు తప్పదు అన్నాడు లాయోర్టిస్. మనము ఈ ఏర్పాట్లన్నీ ఎవ్వరికి ఎట్టి అనుమానము తగలకుండా చేయాలి. దీన్ని ఒక వినోదపు పోటీగా ఏర్పాటు చేస్తాం. రెండు పక్షాల పందాలు గాస్తాం. ఈ పందెపు పోటీలో ఏ కారణం చేతైనా యువరాజు చావకుండా బయటపడే పరక్షంలో అతన్ని కడదేర్చడానికి మరొక మార్గం కూడా ఆలోచించి ఉండాలి. అందుకుగాను నేను పానీయంలో విషయం కలిపి సిద్ధంగా ఉంచుతాను అన్నాడు రాజు. హామ్లెట్ వచ్చేసరికి శ్మశానంలో ఒఫీలియాను పూడ్చడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్మశానం వద్దకు హామ్లెట్ హురేషియో చేరిన కొద్దిసేపటికి శవంతో సహా రాజు, రాణి, లాయోర్డిస్, పురోహితులు, పరివారము వచ్చారు. ఆ శవం ఎవరిదో మొదట హామ్లెట్కు తెలియదు. అతను చావటన ఉండి సంభాషణ వింటూ ఒఫీలియా చనిపోయిందని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు. శవాన్ని గోతిలోకి దించారు.
రాయోర్దిస్ తన చెల్లెలపై ప్రేమ కొద్దీ తాను కూడా గోతిలోకి దూకి నన్ను కూడా పుడిచిపెట్టండి, మా మీద కొండంత ఎత్తు మట్టి పెట్టండి అని కేకలు పెట్టాడు. అది చూసి హ్యామ్లెట్ ముందుకు వచ్చి తాను కూడా గోతిలోకి దూకాడు. ఇద్దరూ కొట్లాడుకోసాగారు. మిగిలిన వాళ్ళు వచ్చి వారిద్దరిని విడిపించి గోతిలోంచి పైకి రప్పించారు. 40,000 మంది అన్నలైనా నేను ఒఫీలియాను ప్రేమించినంతగా ప్రేమించలేరు, కావలిస్తే ఈ సంగతి నిరూపించడానికి నేను యుద్ధం చేస్తాను అన్నాడు హ్యామ్లెట్ ఆవేశంతో. తర్వాత రాజభవనంలో రాజు రాణి మొదలైన ప్రేక్షకుల సమక్షంలో హ్యామ్లెట్కు లయోర్డిస్కు ప్రతి యుద్ధం పోటీ ఏర్పాటైంది. అది వినోదపు పోటీ అని హ్యామ్లెట్ నమ్మాడు. కానీ లయోర్డిస్ కత్తికి విషం పూసి ఉంది. మరొక లోటాలో విషం కలిపిన పానీయం హ్యామ్లెట్ కోసం సిద్ధంగా ఉంది. కత్తి యుద్ధంలో వరుసగా 2 సార్లు యువరాజే మంత్రి కొడుకును కొద్దిగా గాయపరిచాడు. ఈలోపుగా రాణి హ్యామ్లెట్ కోసం సిద్ధంగా ఉంచిన విషం పానీయాన్ని అందుకొని రాజు తాగవద్దని అంటున్నప్పటికీ వినిపించుకోకుండా తాగేసింది. అంతలో లయోర్దిస్ తన విషపు కత్తితో హ్యామ్లెట్ను గాయపరిచాడు. మరుక్షణం ఇద్దరూ కలిగిపడడంలో ఒకరి కత్తి ఇంకొకరి చేతికి వచ్చింది. హ్యామ్లెట్ తన చేతికి వచ్చిన విషపు కత్తితో లయోర్దిస్ను గాయపరిచాడు. ఈలోపుగా రాణి పడిపోయింది. లయోర్దిస్ నా ద్రోహం నన్నే ముంచింది అన్నాడు. అమ్మ ఎలా ఉంది అన్నాడు హ్యామ్లెట్. నాయనా, హ్యామ్లెట్ పానీయంలో విషం కలిపారు అంటూ రాణి ప్రాణాలు వదిలింది. తలుపులన్నీ మూసి హంతకుణ్ణి పట్టండి అని హ్యామ్లెట్ కేక పెట్టాడు. హ్యామ్లెట్, నువ్వు చచ్చినవాడి కింద జమ, విషపు కత్తి నీ చేతిలోనే ఉంది, ఇదంతా రాజు చేసిన ద్రోహమే అన్నాడు లయోర్దిస్. హంతకుడా, పాపి, చావు అంటూ హ్యామ్లెట్ తన చేతిలోని విషపు కత్తితో రాజును పొడిచాడు. హ్యామ్లెట్, నన్ను క్షమించు, ఆ దుర్మార్గుడికి అంతే కావాలి. నా చావుకు, నీ తండ్రి చావుకు నువ్వు బాధ్యుడు కావు, నీ చావుకు నేను బాధ్యుడిని కాను అంటూ లయోర్దిస్ ప్రాణం వదిలాడు. కత్తి వేటు తిన్న రాజు హ్యామ్లెట్ కూడా ప్రాణాలు వదిలారు. ఈ విధంగా క్లాడియస్ దురాశతో ప్రారంభమైన హత్యాకాండ సర్వనాశనానికి దారితీసింది. కథ కంచికి, బామ్మ ఇంటికి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతో షేర్ చేయండి.